మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పవర్ స్టార్ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. మహిళల తరపున పోరాడే లాయర్ పాత్రలో విశ్వరూపం చూపించారు పవన్. ఈ సినిమా తర్వాత మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భలాల దేవ రాణాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అయ్యప్పనుమ్ కోశ్యం రీమేక్ ఒకటి కాగా, దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న పీరియాడికల్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు, ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ మూవీ లైన్లోకి రానుంది. పార్టీని నడిపేందుకే మళ్లీ సినిమాలను తీస్తున్నానని చెప్పారు పవన్. దాన్ని నిజం చేస్తూ వరుసగా సినిమాలు అనౌన్స్ చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు వరకు పవన్ నుంచి ఏడాదికి ఒక చిత్రం వస్తే గొప్ప అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సాధ్యమైనంత తక్కువ కాలంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్నదే పవన్ కాన్సెప్ట్. ఇందులో భాగంగానే ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్స్ చేసిన పవన్ ముందుగా వకీల్ సాబ్ను వదిలాడు. ఒక్కో సినిమా అంటే టైం ఎక్కువ పడుతుందని భావించారేమో, ఏకంగా రెండు సినిమాలను ఏకకాలంలో సెట్స్ పైకి తెచ్చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించే వరకు ఏకే రీమేక్ వీరమల్లు సెట్స్కి షిఫ్టుల వారీగా వెళ్లేవారు పవర్ స్టార్. ఉదయం ఒక షూటింగ్లో, మధ్యాహ్నం మరో సెట్లో కనిపిస్తూ ప్యారలెల్గా నడిపించారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో షూటింగులు ఆగిపోవడం, పవన్ కూడా కోవిడ్ బారిన పడటంతో అంతా మారిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ పూర్తి ఫిట్గా సిద్ధమయ్యారని తెలుస్తోంది. షూటింగులు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు సెట్స్కి వెళ్లేందుకు రెడీగా ఉన్నారట. అంతేకాదు, రెండు షూటింగులను గతంలో మాదిరిగానే ఏకకాలంలో రన్ చేయాలని మేకర్స్కు చెప్పారట. మొత్తానికి మరోసారి పవర్ఫుల్ డెసిజన్ తీసుకున్నారన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ చేయండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్.